ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. ఇక దేశీయంగా బంగారం ధరలను మనం ఒకసారి పరిశీలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 42,650 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు 4,265 రూపాయలు, 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములకు గాను 46,530 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు 4,653 రూపాయలు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 42,650 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,530 రూపాయలు. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 42,650 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,530 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 42,570 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,450 రూపాయలు. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 42,650 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,530 రూపాయలు. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,300 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 45,300 రూపాయలు. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 44,800 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48,870 రూపాయలు. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 44,630 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 47,320 రూపాయలు. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 42,650 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,530 రూపాయలు. ఇక ఈరోజు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. నేటి వెండి ధరలు: కేజీ వెండి ధర 66,300 రూపాయలు, 10 గ్రాముల వెండి ధర 663 రూపాయలు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల వెండి ధరలు పలు నగరాల్లో ఇలా ఉన్నాయి. హైదరాబాద్ 705 రూపాయలు, విజయవాడ 705 రూపాయలు, చెన్నై 705 రూపాయలు, విశాఖపట్నం 705 రూపాయలు, ముంబై 663 రూపాయలు, న్యూఢిల్లీ 663 రూపాయలు, కోల్కతా 663 రూపాయలు, బెంగళూరు 663 రూపాయలు. ఇక బంగారం కొనాలి అనుకునే వారికి ఇది తగిన సమయం అని చెప్పాలి. ఎందుకంటే గతంతో పోలిస్తే ధర చాలా తగ్గిందనే అనుకోవాలి. అలాగే ఇక బంగారం ధరపై రోజు ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, జ్యువెలరీ మార్కెట్, ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బ్యాంకుల వడ్డీ రేట్లు, ఇలాంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతున్నాయి. మొత్తంగా 6 నెలలుగా బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ధరలను పరిశీలించి ధరలు తగ్గుముఖం పట్టగానే కొనుగోలు చేసుకుంటే మంచిదని మన ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.